ఏంటి ఒక్కళ్ళు చాలు ఇద్దరైనా ఓకే నాకు ఏమండి మీరు ఆగండి పాలు పంచుకుంటారండి వాళ్ళు నిల్చుంటా ఇది అర్జున్ అల్లం మనసు చాలా విశాలమైంది పుష్పక విమానంలాగా అనిపిస్తుంది నాకు ఎంతమంది వచ్చినా స్పేస్ ఉన్నట్టుంది కమ్మమంత విశాలమైంది నా హృదయం ఓకే అమ్మ నీ పేరు చెప్పమ్మా ఫస్ట్ పెళ్లి చూపులు అన్నిటికంటే మైక్ దగ్గర పెట్టుకో అమ్మా మోహిత చెప్పమ్మా ఆయన ముందే వచ్చిన ఒక్క డైలాగ్ కూడా పిల్ల మర్చిపోయి ఉంటుంది అక్కడ వరకు వచ్చి పర్లేదమ్మా పర్లేదు చెప్పేసి ఓహో ఎందుకు ఇవ్వలేదు నీకు ఛాన్స్ ఏం చేస్తావు నువ్వు మిమ్మల్ని మంచి చూసుకుంటా మంచిగా చూసుకుంటా అని అందరూ చెప్తారు నువ్వు స్పెషల్ గా ఏం చేస్తావు ఏ కష్టం రానికుండా చూసుకుంటా ఆ ఏ కష్టం రానికుండా చూసుకుంటా నా కష్టాలు లేవు ఏం చేద్దాం నేను ఒక్కదాన్నే నీకు ఫ్యాన్ గా ఉంటా ఎందుకు మిగిలిన ఫ్యాన్స్ కూడా కావాలి నాకు ఆహా నేను ఒక్కదాన్నే ఉంటా సార్ లేదు మిగిలిన ఫ్యాన్స్ కూడా కావాలి నువ్వు ఇంప్రెస్ చేయలేక అందుకన్నా నేనే ఎక్కువ ఉంటాను సరే ఓకే సెలెక్టెడ్ అందరూ ఫస్ట్ ప్లేస్ కానీ ఆ ఫస్ట్ ప్లేస్ లో ఎంత మంది ఉన్నారు అనేది తెలుసుకోవాలన్నమాట అది ప్రాబ్లం అక్కడ సో క్రేజీ నువ్వు కూడా ప్రపోజ్ చేయడానికి వెళ్ళావా ఓకే చెయ్యి పర్లేదు ఆయన బా షేరింగ్ ఇస్ కేరింగ్ మేము మైకులు పెట్టాం రెండు రెండు ఓకే చెప్పండి శ్రీవల్లి శ్రీవల్లి చెప్పమ్మా చూసినా దగ్గరికి వచ్చే కొద్దీ నేను ఎక్కువ సిగ్గుపడతా మీరు దూరం ఉన్నప్పుడు బాగా మాట్లాడుతున్నా కానీ మిమ్మల్ని చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది నువ్వు నా హార్ట్ ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ ఉన్నావు సరే చెప్పు 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 సారీ పర్లేదు పర్లేదు ఐ లవ్ యు సరిపోద్దా ఆహా తను చెప్పింది ఇంత పెద్ద మనిషికి అంత చిన్న ఐ లవ్ యు చెప్పింది మే అమ్మా శ్రీవల్లి చెప్పిన ఐ లవ్ యు మీని నేను చెప్తాను మీరు వాళ్ళ మదరా కాదు విశ్వక్ సేర్ అంటే విశ్వం మొత్తంలో ఉన్నంత ప్రేమను నీకు ఇస్తాను నీ విశ్వక్ సేన్ అన్న నామాన్ని నేను నామధేయాన్ని ప్రజ్వరిల్లు చేస్తూ నా ప్రేమతో నీ మనసును గెలుచుకుంటాను అని షార్ట్ అండ్ స్ట్రైట్ సింపుల్ వర్డ్ ఐ లవ్ యు తో చెప్పింది మా శ్రీవల్లి ఈవెంట్ సెలెక్ట్ చేయండి మీకు పెళ్ళైపోయింది కదా ఈవెంట్ సెలెక్ట్ చేయండి ఈవెంట్ సెలెక్ట్ చేయండి ఫస్ట్ ప్లేస్ ఈమెకి ఇవ్వండి ఆమెను సెలెక్ట్ చేద్దాం అంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్నారు మీకు తెలుస్తుంది ఆ విషయం అయ్యో సారీ సార్ వాట్ ఇస్ దిస్ సార్ మీరు పక్కన ఉన్నప్పుడే బట్ దట్స్ ఓకే విత్ పర్మిషన్ వచ్చింది నాకు ఎవరు లేరుగా పక్కన నన్ను ఉంచుకోవచ్చు అయ్యో అయ్యో అమ్మా అసలే యూట్యూబ్ వాళ్ళు మామూలుగా మాట్లాడితేనే డబుల్ మీనింగ్ లో థంబ్నెయిల్స్ వస్తాయి రేపు వెళ్ళిపోతున్నా